నాకు కరోనా వైరస్ వచ్చింది తగ్గిపోయినా సార్ తగ్గిపోలేదు నేను చచ్చిపోయాను నా దెయ్యం ఇప్పుడు మారుతుంది మీతో కానీ మీరు అలా కనిపించట్లేదు ఓకే మీరు దేనైనా జయించగలరు సార్ దేనైనా ఫైట్ చేసి ముందుకు రాగలరు బికాస్ యూ టేక్ ఎవ్రీథింగ్ నార్మల్ ఐ టేక్ ఎవ్రీథింగ్ నార్మల్ ఈస్ నాట్ కరెక్ట్ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ ఈజ్ మోర్ కరెక్ట్ గుడ్ బ్యాడ్ ఉండదు మీకు ఏమి ఉండదు ఏదైనా ఒకటే గుడ్ డే బ్యాడ్ డే ఉండదా సార్ మీకు ఏ డే అయినా ఒకే డే అంటే మీ లైఫ్లో బ్యాడ్ డే అనేది లేదా ఆర్ ఎల్స్ యూ రిసీవ్ ఎవ్రీథింగ్ ఈ సాల్స్ క్వశ్చన్ ఆఫ్ మీకు అంటే నాకు ఒక ఫేమస్ లైన్ ఏంటంటే ఐ డోంట్ కేర్ అబౌట్ సర్కమ్స్టాన్సెస్ బికాజ్ ఐ క్రియేట్ మై ఓన్ ఇప్పుడు లైఫ్ మీ కంట్రోల్లో ఉండదు కానీ లైఫ్ లో జరిగిన దానికి మీరు 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 ఇంకో తీసుకున్న డెసిషన్ మీద లైఫ్ ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద ఇంకో డెసిషన్ తీసుకుంటారు మీరు ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఒక వండర్ మీలాగా అసలు ఎవరు ఆలోచించారు కదా సార్ కరోనా మూవీ ఎప్పుడో అయిపోయింది కదా అంటే అందరు యాక్చువల్లీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు బట్ థియేటర్స్లో రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ భయం అందరికీ తగ్గింది అందరూ నార్మల్ అయిపోయారు ఇంట్లో వరకైనా కరోనా వస్తే కూడా హోమ్ క్వారంటైన్ చేసేసి ఈ ఈ థింకింగ్లో ఉన్నారు ఈ మూమెంట్లో మూవీ రిలీజ్ చేస్తే ఎంత బేసిక్ పాయింట్ అది ఫండమెంటలీ అది రాంగ్ అది దాని కారణం ఏంటంటే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ మీద మీరు ఇప్పుడు సినిమా తీసారు అనమాట ఎనభై ఏళ్ళ తర్వాత ఎనభై ఏళ్ళు అయిపోయింది కదా అంటే ఇది మీనింగ్ ఉందా హాస్ట్ సినిమా చూడడానికి వెళ్తే మీరు అంతకు ముందు రోజు దయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాలా రామ్ దిగ్ వెళ్తే అంతకుముందు అప్పుడే మీరు లవ్ లో పడారా అది నాన్సెన్స్ ఫిలిం అనేది ఒక డ్రామాటిక్ స్టోరీకి సంబంధించింది కరోనా వైరస్ లాంటి సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఎవరు సినిమా తీరదు వరల్డ్లో దిస్ ఫస్ట్ టైం దాని తర్వాత సినిమా ఎంత అనేది ఆడియన్స్ చూస్ చేస్తారు చూస్ చేస్తారు అంతేగాని ఎప్పుడు నాలుగు నెలల క్రితం అయిపోయింది దాని మీద ఇప్పుడు చూస్తారు అలా అది లెస్ ఆర్గ్యుమెంట్ అది ఈస్ లాజిక్ కరోనా మూవీ ఇవి హారర్ హారర్ ఉంటుందా లేదంటే ఎంటర్టైన్ అంటే లైక్ ఇట్ ఈస్ హారర్ ఫిల్ డెఫినెట్లీ ఎందుకంటే ఆ నిజీవిత హారర్ సినిమాని పేరు పెట్టిన దానికి రీజన్ కూడా దయ్యం అనేది భయపడుతుంది దయ్యం అనేది కనిపించదు చంపేస్తుంది కరోనా వైరస్ కూడా అదే చేస్తుంది ఓకే అప్పుడు ఏంటంటే కరోనా వైరస్ అనేది ఒక వైరస్ ఒక డిజీజ్ వాడవర్ ఇస్ అప్పుడు ఒక ఇంట్లో అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి మమతానుబంధాలు ప్రేమానురాగాలు ఉంటాయి ఆ మధ్యలో వైరస్ సంబంధం లేనివి ఆ మధ్యలో ఒకళ్ళకి వైరస్ చూస్తే అనుబంధాలన్నీ ఎక్కడికి పారిపోతాయి అనేది పాయింట్ ఓకే అంటే ఇప్పుడు ప్రేమను ఎవరు జయించలేరు కానీ కరోనా వైరస్ జయిస్తుంది ఎందుకంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు గాఢ ప్రేమ ఉన్నప్పుడు అబ్బాయి తగ్గితే తర్వాత ప్రేమ చూద్దాం మళ్ళీ ఎంతసేపు ఉంటుంది అనేది పాయింట్ అక్కడ యా ఓకే సార్ మీరు జ్వరం వస్తే ఇంట్లోకి వెళ్ళి అమ్మ బాగున్నావు అమ్మ అని పెట్టి నీ కాపడం పెడతా అది అని చేస్తారు కరోనా వైరస్ వస్తే చేస్తారా లేదా అనేది పాయింట్ అక్కడ చేయరు సార్ ఇంకా మీరు చూపించిన తర్వాత అసలే చేయరు ఇంకా అది పాయింట్ ఇప్పుడు చాలామంది కొంతమంది హీరోస్ థియేటర్స్కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నారు కదా మూవీ రిలీజ్ అంటే ఆఫ్టర్ లాంగ్ కొన్ని మంత్స్ తర్వాత మూవీ రిలీజ్ అవుతుందని అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్ అంటే మూవీ జనాలు అంటే ఏమి డిఫరెన్స్ బై ప్రూఫ్ ఫైనల్గా ఆడియన్స్ ఆ వీక్లో వచ్చిన సినిమాలు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తారు కానీ వన్ ఇయర్ అయిందా టూ ఇయర్స్ అయిందా నిన్న నిన్న వచ్చిందా అనేది దానికి సంబంధం ఉండదు అసలు ఓకే అంటే సార్ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు బయటికి రాకుండా ఈ లాక్డౌన్ టైంలో షూటింగ్ అదంతా పార్ట్ ఎట్లా కంప్లీట్ చేశారు సార్ కేర్ చేయకూడదు అంటే దాంట్లో ఇప్పుడు సినిమా తీసినప్పుడు ఏప్రిల్ మే ఆ టైంలో అది ఎవరికీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ కరోనా వైరస్ ఉందా లేదా ఎవరికీ తెలియదు ఏం చేయాలని చీఫ్ మినిస్టర్సే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పారాసెటమాల్ అన్నారు ఇది అన్నారు అది అన్నారు అప్పుడు ఓకే వాళ్ళకి తెలియదు మనకి తెలియదు సే మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి సినిమా తీసాం అండ్ ఐ టోల్డ్ ఐ టోల్డ్ మై యాక్టర్స్ అండ్ క్రూ మెంబర్స్ నాకు ఏమీ తెలీదు నేను శానిటైజర్ రాసుకోవట్లా మాస్క్ పెన్ను మాస్క్ పెట్టుకోవట్లేదు మీరు చేసి మీరు చేసుకోండి లేదు ఇలాంటి దాంట్లో పని చేయముండే అది మీ మీ డిషన్ నా డిషన్ కాదు నేను గన్ను పెట్టట్లేదు కదా చేయమని మీరు ఇప్పటికవరి తెలుసు మాస్క్ పెట్టుకోలేదు సార్ నో ఓకే సార్ రామ్ గోపాల్ వర్మ గారు మూవీ తీస్తున్నారు అంటే కంపల్సరిగా ఏదో దాని వెనకాల ఈ లీగల్ ఇష్యూస్ అవన్నీ అటాక్ అవుతూనే ఉంటాయి ఏదైనా మీరు స్టార్ట్ చేశారు అంటే అలాగే మర్డర్ మూవీ కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ అయ్యాయి సో ఈ విషయం మీద మీరు కోర్టు వర్క్ కూడా వెళ్ళా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళారు అండ్ ఫైనల్లీ గుడ్ న్యూస్ అంటే మీరు మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు మర్డర్ ఎయిటీన్త్ మర్డర్ ఎయిటీన్త్ అంటే ఇవన్నీ మీరు ఓటీటీ కోసమే ప్లాన్ చేసుకున్నారా సార్ దేన్ని దేనికోసం ప్లాన్ చేయదు కంటెంట్ ఓటీటీ అన్న పేపర్ వ్యూ అన్న థియేటర్ అన్న ఎవెన్యూస్ అయ్యి సాటిలైట్ అన్న ఎక్కడ చూడొచ్చు అనేది ఎవెన్యూ ఆ టైంలో థియేటర్ లేదు కాబట్టి థియేటర్లో ప్లాన్ చేయడం మీనింగ్ లేదు కానీ థియేటర్స్ మేము ఆల్మోస్ట్ జూన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే లాక్డౌన్ అనేది ఇనిషియల్గా వన్ మంత్ అన్నారు తర్వాత పొగిడిచ్చారు సో ఎంత పొడిగిచ్చినా జూన్ దాటి వెళ్ళదు అనుకున్నాం కానీ అది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అలాగా అది అది పొగిడితే తెలియదు అట్లీస్ట్ థియేటర్స్ వరకు సార్ మీకు నచ్చదు కదా మర్డర్ మూవీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మర్డర్ మూవీ ద్వారా నా అంటే మెసేజ్ అని నేను చెప్పను బట్ పాయింట్ ఏంటంటే ఒక ఎవరు ఎవరు చెప్పినా ఒకసారి చెప్పి వాళ్ళ వాళ్ళ కర్మగాళ్ళని వదిలేయాలి అని పేరెంట్స్ నేర్చుకోవాలి అనేది నా పాయింట్ లేకపోతే అలా అలా వదిలేకపోతే మీరు చేస్తారు సూసైడ్ చేసుకుని ఏదో చేసుకుని ఓకే ఇంకొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కన్నా మూర్ఖత్వం ఉండదని నా ఫీలింగ్ ఓకే కానీ మీరు దేనికోసమైనా ఫైట్ చేసి మీరు అనుకున్నది సాధించే వరకు మీరు వదలరు కదా సార్ ఏ విషయంలో అయినా మీ లైఫ్లో ప్రతి ఒక్క విషయంలో అసలు మీకు భయం అనేది తెలియదు భయం అనేది తెలియదు భయపడి ఏమి చేయలేము భయపడి ఏమి చేయలేము అది మన కంట్రోల్లో లేదు ఏమవుతుంది అనేది అందుకని దాని గురించి నేను కేర్ చేయను అది కరెక్ట్ వర్డ్ ఓకే సార్ మీరు లక్ అనేది నమ్ముతారా లక్ అనేది నమ్మటం ఇప్పుడు మన కంట్రోల్లో లేదు ఇప్పుడు నా జీవితంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మంచి అనేది నేను లెక్క పెడితే ఆయన లక్తో జరిగినాయి కానీ లక్ అనేది మన కంట్రోల్లో ఉండదు మన కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచించడం అనేది మీనింగ్లెస్ అనేది నా ఒపీనియన్ చూస్తే వస్తుంది జరిగితే జరుగుతుంది ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలిగితే లక్ అనలేదు నమ్ముతారా నేను నేను అది చెప్తున్నాను ఇప్పుడే చెప్పాను మీకు నమ్మటం కాదు జరిగేదే లక్ ఎవ్రీథింగ్ కరోనా వైరస్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అది బ్యాడ్ లక్ మనం తెలియదు కదా అది వచ్చింది మనం మనం తేరదు కదా దాన్ని వ్యాక్సిన్ వస్తే అది గుడ్ అది లొక్ వచ్చింది సో ద పాయింట్ ఈజ్ మన మన కంట్రోల్లో లేని దేని గురించి మనం ఆలోచించడం అనేది మీనింగ్ లేదు అది నేను చెప్పేది అది దేవుడు అవ్వచ్చు లక్ అవ్వచ్చు విధి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ ఒపీనియన్లో లక్కి హార్డ్ వర్క్ డిఫరెన్స్ ఏంటి సార్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూలవుతారు అవుతారు హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు కూడా హార్డ్ వర్క్ చేయరు సక్సెస్ఫుల్ పీపుల్ కూ పని చేయిస్తారు హార్డ్ వర్క్ చేయించి వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు సో హార్డ్ వర్క్ అనే దానికి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీ నెక్స్ట్ మూవీ దిశ మూవీలో మేము ఏం సార్ దిశ మూవీలో అంటే వాట్ అంటే దిశ మూవీ నేను ఫండమెంటల్గా తీసింది మనం మనం ఇంత గాలి చేసి టైంలో ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రేప్ అసలు అలాంటి మనస్తత్వం మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుందని స్టడీ చేయడానికి ట్రై చేసాం దిశలో అంటే మీకే ఆ స్పెషల్ థాట్ వచ్చిందా సార్ యా స్పెషల్ థాట్ అని ఐ డోంట్ నాట్ క్యారెక్టరైజ్ ఇట్ ఇస్ అ స్పెషల్ థాట్ నా పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఒక ఒక పర్టికులర్ టైంలో ఒక ఏమంటారు దాన్ని ఒక ఆలోచన వచ్చినప్పుడు మన నిర్భయతో అంత గాల్ చేసి నిర్భయ చట్టం మార్చేసి ఆయన చేయాలి చంపేయాలి నరికేయ్యాలి అన్ని చెప్పాక అంతకన్నా గౌరవమైంది మళ్ళీ జరిగింది అవును సార్ సో ఐ థింక్ అండ్ ద సర్కంసెన్సెస్ ఆర్ ఈవెన్ మోర్ స్కేరీ ఒకటి ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్లో ఒక ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో అలాంటి ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరుగుతుంది అనేది అనుకుంటాం అనేది అది దిశ అంటే అది సెకండ్ షోలో అర్ధరాత్రి జరిగింది నిర్వహి అది ఎవ్వరు రోడ్లో లేరు అప్పుడు ఆ టైంలో అంతా ఏను సో ఐ ఫీల్ అది దానికి ఇప్పుడు కర్నూలు చావుకి వెయ్యి కారణంలాగా వాట్ ఆల్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ విల్ కంట్రిబ్యూట్ టు దట్ అనేది స్టడీ చేయాల్సిన ఆస్పెక్ట్లు తీసాం దిశ